హైదరాబాద్ లోని అపోలో మెడికల్ షాపులలో ఫార్మసిస్టులు లేకుండానే దందా సాగిస్తున్నారు. నిజాంపేట అపోలో మెడికల్ షాపులో కేవలం వ్యాపార లావాదేవీలు చూసుకునేందుకు మాత్రమే ఫార్మసిస్ట్ వస్తారు అనే విషయాలు బిగ్ టీవీ స్పెషల్ డ్రైవ్ లో బయటపడ్డాయి. విద్యార్థులను పెట్టి మెడికల్ మాఫియాను కొనసాగిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫార్మసీలలో ఎలాంటి ఏ విధంగా పనిచేస్తున్నారు, అదేవిధంగా అక్కడ సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారా లేదా, ఫార్మసిస్ట్ ఉన్నారా లేదా అనేటువంటి అన్ని అంశాల వైపున కూడా గ్రౌండ్ రిపోర్ట్ లో భాగంగా మనం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి నిజాంపేట అపోలో దగ్గర అయితే ఉన్నాం. నిజాంపేట 3 ఉన్నటువంటి నాగార్జున హోమ్స్ దగ్గర ఉన్నటువంటి అపోలోలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మామూలుగా ఇక్కడ షెడ్యూల్కి సంబంధించినటువంటి డ్రగ్స్ ను ఏ విధంగా విక్రయిస్తున్నారు, ఎందుకంటే వారి యొక్క మత్తును చిత్తు చేసుకునేందుకు వాళ్ళు అయితే ముఖ్యంగా మెడికల్ షాప్లపైన ఆధారపడుతున్న నేపథ్యంలో వాళ్ళు డ్రగ్స్ మానేసిన సందర్భంలో అయితే పూర్తి స్థాయిలో డ్రగ్స్కి రిలేటెడ్గా డ్రగ్స్ తీసుకున్న సమయంలో అయితే ఇటు షెడ్యూల్ డ్రగ్స్ను కూడా తీసుకొని వారు కొంత ఆనందం పొందుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు తెలుస్తున్నాయి. మీ పేరండి? మౌనిక సార్. ఇప్పుడు మనకు మామూలుగా డ్రగ్స్ మానేసిన వాళ్ళందరూ కూడా షెడ్యూల్ డ్రగ్స్ హెచ్ కానీ H1 కానీ తీసుకున్నట్టు తెలుస్తున్నాయి. అలాంటి పేషెంట్స్ ఎవరైనా మీ దగ్గరకు వస్తున్నారా? ఆప్షన్ అడుగుతున్నాం, ప్రిస్క్రిప్షన్ లేకపోతే అమ్మడం ఇవ్వట్లేదు. ఓకే, అంటే ఇప్పుడు మామూలు ఈ స్టోర్ లో మొత్తం ఎంత మంది పనిచేస్తారు? మేము ఒక 4 మెంబర్స్ ఉంటాం సార్. ఓకే, ప్రస్తుతం ఎంత మంది ఉన్నారు దీంట్లో డ్యూటీస్ లో? ప్రెసెంట్ నేను ఒక దాన్నే ఉన్నాను సార్. ఇప్పుడు వస్తారు సెకండ్ షిఫ్ట్ వాళ్ళు. అంటే మామూలుగా మనకు డ్రగ్ డిపార్ట్మెంట్ రూల్ ప్రకారం అయితే మీరు నోటీస్ బోర్డ్ లో ఫార్మసీ సంబంధించిన షాప్ డీటెయిల్స్ కానీ లైసెన్సులు పెడతారా, ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇక్కడే ఉన్నాయి అన్ని. ఓకే, అదొకసారి చూపించగలుగుతారా? మామూలుగా అంటే మనం ప్రత్యేకంగా చూసినట్లయితే ప్రతి ఫార్మసీలో కూడా ఇటు డ్రగ్స్ కి సంబంధించినటువంటి అధికారులు ఏదైతే ఉంటారో వాళ్ళు ఇచ్చినటువంటి లైసెన్స్ తో పాటు ఇక్కడ ఎవరైతే ఫార్మసిస్ట్లు కానీ ఇందులో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్స్ కి సంబంధించినటువంటి పూర్తి డేటాను కూడా ఇటు షాపులలో ఇక్కడ డిస్ప్లే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఉన్నటువంటి అపోలో ఏదైతే ఉందో, నిజాంపేటలో ఉన్నటువంటి నాగార్జున హోమ్స్ అపార్ట్మెంట్ ఇక్కడైతే మనం ఉన్నాము అపోలోలో. ఈ యొక్క అపోలోకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను కూడా మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రతి మెడికల్ షాప్లో కూడా వీటిని డిస్ప్లేలో ఉంచాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా వీళ్ళు దీనికి సంబంధించినటువంటి అన్ని సర్టిఫికేట్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం పూర్తి స్థాయిలో వీటిని కనుక గమనించినట్లయితే ఇటు డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే సంబంధించినటువంటి లైసెన్సులు ఉంటాయో వీటన్నిటిని కూడా మనం చూడవచ్చు. ఎవరైతే ఫార్మసిస్ట్ ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి ఎస్ ఓబుల్ రెడ్డి అనేటువంటి ఒక ఎంప్లాయర్ పేరు మీద ఫార్మసిస్ట్గా ఉన్నారు. సో ప్రస్తుతం ఓబుల్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? 3 వస్తారు. అంటే మామూలుగా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా? ఉంది సార్, కానీ ప్రెసెంట్ లేరు. అంటే మేము 4 మెంబర్సే ఉన్నాం కాబట్టి షిఫ్ట్లు వైస్గా ఉంటారు. మార్నింగ్ షిఫ్ట్ నేను ఉంటాను, ఆఫ్టర్నూన్ ఇన్ఛార్జ్ సార్ వస్తారు. అంటే ఇప్పుడు ఒక 11:30 అట్లా వస్తారు, తర్వాత 3:00 నైట్ క్లోజింగ్ చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు నైట్ టైంలో వస్తారు బాయ్స్. అంటే మనం ప్రధానంగా చూసుకుంటే ఫార్మసిస్ట్ లేకుండా మెడిసిన్ అమ్మకాలు అయితే సరిపోదు కదా పూర్తిలో, దానికి ఏ విధంగా ఉంటాయి మరి? ట్రైనింగ్ ఫార్మసిస్టే సార్, బీఫార్మ్ కంప్లీట్ చేశాను. కాకపోతే నాకు పీసీఐ రాలేదు, పీసీఐ వచ్చాక ఇక్కడ సబ్మిట్ చేస్తాను. అంటే మామూలుగా ఇప్పుడు మీకు ఉన్నటువంటి సర్టిఫికేట్ కూడా పూర్తి స్థాయిలో రాలేదు, అంటే మీరు ఇంకా స్టూడెంట్ పూర్తయినారు కానీ? ఫార్మసీ కంప్లీట్ అయిపోయింది, నాకు డ్రగ్స్ గురించి అన్ని తెలుసు కాబట్టి నేను ఇందులో జాయిన్ అయ్యాను. అంటే మీరు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నారు, మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమైనా వీళ్ళు తీసుకున్నారా ఇక్కడ? లేదు సార్. లేదు. అంటే ఇక్కడ ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నారు? 6 నుంచి పని చేస్తున్నాను సార్. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఫార్మసిస్ట్ అయితే ఇక్కడ అందుబాటులో లేనటువంటి పరిస్థితి, డ్రగ్స్కి సంబంధించి షెడ్యూల్ డ్రగ్స్ కానీ అదేవిధంగా అన్ని రకాలైనటువంటి డ్రగ్స్కి సంబంధించినటువంటి ఏదైతే రిలేటెడ్ డ్రగ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఫార్మసిస్ట్ కనుక ఉన్నట్లయితేనే వాటిని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఫార్మసిస్ట్ లేకుండా చాలా వరకు కూడా మనం ఇటీవల చేసినటువంటి చాలా డ్రైవ్స్లో అయితే మనం చూడడం జరిగింది, ఎక్కడ కూడా ఫార్మసిస్ట్ అనే నిర్వహణ జరుగుతలేదు. కానీ ఇక్కడ సంబంధించినటువంటి డ్రగ్ ఆఫీసర్స్ ఎవరైతే డ్రగ్ కంట్రోలర్స్ ఎవరైతే ఉంటారో కేవలం వారు మామూలు మత్తుతోనే వీళ్ళు ఎవరిని కూడా పట్టించుకోలేనటువంటి ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో అయితే మనం ప్రస్తుతం ఉన్నటువంటి నిజాంపేటలో ఉన్నటువంటి నాగార్జున హోమ్స్ అపోలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. పూర్తి స్థాయిలో ఇక్కడ ఫార్మసిస్ట్ లేకుండానే రోజు మధ్యాహ్నం తర్వాతనే ఫార్మసిస్ట్ కూడా వస్తారని చెప్తున్నారు. ఓబుల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఫార్మసిస్ట్గా ఉన్నప్పటికీ తాను మాత్రం ప్రస్తుతం ఇక్కడ అందుబాటులో లేని పరిస్థితి అయితే నిజాంపేటలో మనం చూడవచ్చు. కెమెరామెన్ వేణుతో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.